హాయ్ వ్యూస్. అన్న తారక రామారావు మన తెలుగు వారికి సంబంధించి నటన అన్నప్పుడు గుర్తుకు వచ్చేది ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు అండ్ మరికొంతమంది దిగ్గజాలు. ఈ వేళ మన ఎన్టీ రామారావు గారి అనగానే గుర్తుకు వచ్చేది నటనతో పాటు చేతి రాత. ఆయన చేతి రాత ఎంత గొప్పగా ఉంటుందంటే అసలు ప్రింట్ మిషన్ కానీ టైప్ చేస్తే అలా ఉండేదో అలా ఉండేది. అదే నేను వెనకాల అటాచ్ చేశాను చూడండి. ఈయన విజయ చిత్ర అనే ఒక పత్రికకి షూటింగ్ సమయానికి సంబంధించి కొంచెం విరామం దొరికితే అప్పుడు వాళ్ళకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో సినిమా ఇండస్ట్రీ అనేది అసలు ఎలా ఉంటుంది, ప్రేక్షకులని వచ్చేటప్పటికి సినిమా ఇండస్ట్రీ ఏ రకం గుర్తుంచుకుంటుంది అండ్ ప్రేక్షకులు అనేవాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి, వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిర్మాత అనేవాడు ఏ రకంగా డబ్బులు ఖర్చు పెడతాడు ఒక సినిమా కోసం అండ్ ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా అతని యొక్క పరిస్థితి ఏంటి అండ్ సినిమాకి సంబంధించి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏ రకం ఖర్చు అవుతుంది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సినీ ఫీల్డ్ గురించి మొత్తం అందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అట్ ది సేమ్ టైం జనాలు అంతా ఎలా ఉండాలి ఏంటిది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు ఆ లెటర్ మొత్తం పరిశీలిస్తూ ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం దాన్ని మొత్తం కూడా షేర్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. ఏంటి ఆ మ్యాటర్ అంటే అందులో క్లియర్గా ఎన్టీ రామారావు సినీ ఇండస్ట్రీ యొక్క కష్టాలు చెప్పాడు, అదేవిధంగా నిర్మాతల యొక్క బాధలు చెప్పాడు, అదేవిధంగా హీరోల యొక్క బాధ్యత చెప్పిన్నాడు, అదేవిధంగా ఆడియన్స్ సినీ ఇండస్ట్రీ పట్ల చూపించే ప్రేమ అభిమానాలు కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక కన్సల్ట్ చేస్తే చదివితే అన్న ఎన్టీ రామారావు ఏనాడో చెప్పున్నాడు సినిమా టికెట్ల గురించి, నిర్మాతల కష్టాల గురించి, అది మీకు అర్థం కావట్లేదు మేము కూడా మొత్తుకుంటుంది అదేనయ్య అని చెప్పేసి నేడు సినీ ఇండస్ట్రీ చెప్తున్నది ఏదైతే ఉందో అది అర్థం చేసుకుంటారని చెప్పేసి దీన్ని ఇప్పుడు మొత్తం కూడా వైరల్ చేస్తున్నారు. నేను మాత్రం ఈ వీడియో ఇస్తుంది అండ్ చేతి రాత ఎంత గొప్పగా ఉందో చూడండి. మెయిన్ అది చెప్దామని విజయ చిత్ర అనే పత్రిక రాసినప్పుడు ఇదంతా కూడా అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నటువంటి మూమెంట్లో అండ్ ఇదంతా కూడా రాయటం జరిగింది.